తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలనే ఉద్దేశంతో బీజేపీ రాష్ట నాయకులు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిస్తే పోలీసులు అక్రమంగా బీజేపీ నాయకులను ముందస్తుగా అరెస్టు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓబీసీ జిల్లా అధికార ప్రతినిధి రాజాగౌడ్ సిద్దిపేట జిల్లా రాయపోల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు టీఆర్ఎస్ నాయకులు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని ఉద్యమాలు చేసి ఇప్పుడు అధికారంలోకి రాగానే అరెస్టులు చేయించడం ఎంతవరకు సమంజసమన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న టీఆర్ఎస్ నాయకులకు ప్రజలే తగిన బుద్ధి చెప్తారన్నారు. పోలీసుల అదుపులో బీజేపీ మండల అధ్యక్షులు వెంకటగౌడ్, రాజుగౌడ్, తిరుపతి రెడ్డి, చంద్రశేఖర్ తదితరులున్నారు. విమోచన దినాన్ని ప్రకటిస్తామని ఉద్యమము చేసినప్పటి కేసీఆర్ 2001 నుంచి ఈ తెలంగాణ విమోచన దినాన్ని ప్రకటిస్తానని చెప్పి మాయ మాటలు చెప్పి ఉద్యమం చేసి తెలంగాణ వచ్చిన తర్వాత దాన్ని మబ్బిపుచ్చి ఈ ఎంఐఎం పార్టీకి అమ్ముడుపోయినటువంటి టీఆర్ఎస్ పార్టీ మరి ఎందుకు విమోచన దినాన్ని ప్రకటిస్తలేదో మరి ఒకసారి ఆత్మవిమర్శనం చేసుకోవాలి. లేకపోతే దీన్ని పెద్ద ఎత్తున తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ నాయకులం అందరం కలిసి తెలంగాణలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీని కూడా వచ్చే ఎలక్షన్లలో బొందబెట్టడం ఖాయమవుతుందని చెప్పి నేను ఈ విధంగా హెచ్చరిస్తా ఉన్నాను. అక్రమ అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో కూర్చుండబెట్టి మమ్మలను ఇబ్బంది పెడితే మేము ఊకుంటామని భయపడతామని చెప్పి ఎవరైతే టీఆర్ఎస్ నాయకులు అనుకుంటా ఉన్నారో మేము భయపడే పార్టీ కాదు. భారతీయ జనతా పార్టీ మేము అందరం కూడా ఏకంగా సమిష్టిగా పోరాడి ఈ యొక్క తెలంగాణ విమోచన దినం వచ్చే వరకు ప్రకటించే వరకు మేము పోరాడతామని ప్రకటిస్తా ఉన్నాం.